నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల కళల్ని బతుకుల్ని బలిపెట్టేందుకే టీడీపీ జనసేన పొత్తు. విజయనగరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అట్టహాసంగా వైకాపా నామినేషన్. నెల్లూరు నగరంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేత అనంతరం మాట్లాడిన విజయసాయిరెడ్డి. యువత భవిష్యత్తుకు గ్యారంటీ. నెల్లూరులోని నారాయణ క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన యువతకు పసుపు కండువాలు కప్పి ఆహ్వానించిన నగర అభ్యర్థి నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు. కోదండరాముడికి వైభవంగా గరుడ సేవ. కోనేటి మెట్లో కలిసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పేదల కళల్ని బతుకుల్ని బలిపెట్టేందుకు చంద్రబాబు చంద్రముఖిగా మారి ఏర్పాటైన రాజకీయ కూటమే టీడీపీ జనసేన పొత్తు అని సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కళలు మీవని, పథకాలు మీ బిడ్డవని తెలిపారు. ఈ 58 నెలల కాలంలో అక్క చెల్లెములు, అవ్వాతాతలు, రైతుల కళల కోసమే మన సుదీర్ఘ ప్రయాణం జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో స్కీములు కాదు, స్కాములు మాత్రమే ఉంటాయన్నారు. పేదలను ఓడించాలన్న ఆరాటం వాడదని, జగన్ ను గెలిపించి ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలన్నదే మన పోరాటమని పేర్కొన్నారు. జగన్ ఒకే ఒక్కడు కాదని, కోట్ల మంది మీరు అని సగర్వంగా చెబుతున్నానని, పేదల కళను అర్థం చేసుకుని మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా, 40 స్కీమ్స్ పెట్టామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. స్కీమ్స్ ఎన్నో తెలుసా? డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డవి. మీ స్కీమ్స్ ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో, ఈ 50 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా? ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. మీకోసం మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో 130 సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా? ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, అది నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు. ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే, అంటే ఇళ్ల స్థలాలైతేనేమి, విద్యా కానుక అయితేనేమి, ట్యాబ్స్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా 100,00,000 కోట్లకు పైగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా 375,000 కోట్ల రూపాయల పైచిలకు నేరుగా పంపించాడని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది 58 నెలల పాలనలో మాత్రమే జరిగింది. మీ డ్రీమ్స్ నెరవేర్చే స్కీముల కోసం, వివిధ పథకాల కోసం జరిగింది. ఒక తల్లి కలలు, మీ పిల్లల కలలు, ఒక రైతు కలలు, నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వా తాతల కలలు, ఇలా డ్రీమ్స్ మీవి, కలలు మీవి, స్కీమ్స్ నావిగా.
నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయన భారీగా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎంపీ బేద మస్తానరావు, కుటుంబ సభ్యులు తదితరులు కలిసి విజయసాయిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ నామినేషన్ ఘట్టానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంట్ని గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. నెల్లూరు నేల తల్లి రుణం తీర్చుకునేటటువంటి భాగ్యం నాకు కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీమతి భారతిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు గడిచిన 72 సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు, 10 మంది మహనీయులు నీ లోక్సభకు పంపించినటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. దీనికి నాకు సీటు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొక్కసారి కోటి వందనాలతో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం, ఫస్ట్ మొట్టమొదటి రాజకీయ దిగ్గజమైనటువంటి బెజవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణావకాశం ఇస్తున్నటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను. నా యొక్క చిరకాల కోరిక, మీ అందరి ఆశీస్సులతో, చల్లని దీవెలతో తప్పకుండా ఈ యొక్క తీరుతుందనని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. 2009 నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా 2019 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమ్మ ప్రియతమ ఆత్మీయ సోదరులు అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు, అడుగుజాడల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఘన విజయం సాధిస్తానన్నటువంటి విశ్వాసంతో నేనున్నాను. ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేకమైనటువంటి పెద్దలు. మరుగోలు మండలంలోని వెంకన్నపాడెం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రామిరెడ్డిని జిల్లా కార్యవర్గ సభ్యులుగా పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో మరుగోలులోని పార్టీ కార్యాలయంలో రామిరెడ్డిని నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరుగోలు మండలం వెంకన్నపాడెం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రామిరెడ్డిని జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో మరుగోలులోని పార్టీ కార్యాలయంలో ఆయనను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. సన్మాన కార్యక్రమం అనంతరం వాసిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో బడ్డీవాళ్ళు, వైకాపా ఎంపీటీ సభ్యురాలు గుర్రు మమత, మరో 16 వైకాపా కుటుంబాల వారు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ పార్టీలో చేరిన అనంతకాలంలోనే జిల్లా కార్యవర్గ సభ్యునిగా పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలో కూటమి అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని వారు వివరించారు. బద్వేలు, వెంకటపాలెం గ్రామాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యురాలైనటువంటి మమత గారు ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ మమత గారి ఆధ్వర్యంలో రామిరెడ్డి గారి సహకారంతో ఆ గ్రామానికి సంబంధించినటువంటి 16 కుటుంబాల సభ్యులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో గతంలో రామిరెడ్డి గారు ఈ మండలంలో అనేక కార్యక్రమాలు చేయడం, ఆ వైసీపీ ప్రభుత్వం వైఫల్యం, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి వికృత చేష్టలు
చూసి చూసి వేసారిపోయి ఈ రోజు ఏంటంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి మమ్మల్ని అందరం కూడా కలిసి భారతీయ జనతా పార్టీలో నేను సభ్యుడిగా ఉంటానని చెప్పి రామిరెడ్డి గారు అనేక పర్యాయంలో అడగడం జరిగింది. ఆ సందర్భంలో మేమందరం కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేర్చుకోవడం, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఆయనకి నూతనంగా ఇవ్వడం కూడా జరిగింది. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, మనందరికి కూడా వెండుదండలుగా ఉండి సహకారంగా మనందరం కూడా అన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా అనేక కాలాల నుంచి ఈ ప్రాంతంలో బోలా శీను కావచ్చు, చంద్రన్న కావచ్చు, అదేవిధంగా అజయ్ కుమార్ కావచ్చు, చంద్రారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ సహకారం కూడా మీకుంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మేము మీతో మీ అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఏంటంటే ఈరోజు ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, ప్రతిదీ కూడా దోపిడీ. పార్టీ సిద్ధాంతాల పట్ల, పార్టీ పట్ల అహర్నిశలు, సిద్ధాంతాల పట్ల సైద్ధాంతిక నిబద్ధతో పనిచేస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో జరుగుతుండే వివిధ రకాల ఇబ్బందులు, అభివృద్ధి లేకపోవడంతో పాటుగా అరాచకాలు, పోలీస్ స్టేషన్లో కేసులు పెరగడం, గ్రూపు తగాదాలు, వర్క్లు జరిగి ఆ వర్క్లకు సంబంధించిన రిజల్ట్ మనకి విలేజ్లో కనిపించకపోవడము, ఇట్లా రకరకాల సమస్యల వల్ల నేను బీజేపీలో చేరాను. బీజేపీ విస్తరణకు నేను కృషి చేస్తాను. ఎలక్షన్లు మెయిన్గా ఎలా చేయాలి అనే దాని గురించే నేను మాట్లాడాను. ప్రతి ఒక్కరూ బడ్జెట్ తీసుకొని ప్రతి ఒక్కరూ మూడు ఓట్లు వేయించి, మూడు ఓట్లు తెచ్చి మిగతా వాళ్ళకి చెప్పి వేయించి మన పార్టీని. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి అసెంబ్లీ కన్వీనర్ రవీంద్రరెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బోలా శ్రీనివాసులు, అల్లా బాష చిన్న వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామని, వారి ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తామని టీడీపీ నగర ఎమ్మెల్యే బిడ్డ నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని గోమతి నగర్ ఏర్పాటైన నారాయణ క్యాంపు కార్యాలయంలో పలువురు యువకులు వారి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నారాయణ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లవాడు చక్కగా గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలని కోరుకుంటారు, లేదా ఏదైనా మంచి వ్యాపారం చేయాలని కోరుకుంటారు. ఏ తల్లైనా ఏ తండ్రైనా అది జరగాలంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉండాలి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, కన్స్ట్రక్షన్ యాక్టివ్ పెరగాలి, అప్పుడు ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ నుంచి ప్రొడక్షన్ రావాలి, వ్యాపారవేత్తలకు ఆదాయాలు పెరగాలి. వాళ్ళ ఆదాయాలు పెరిగినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు, జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇటు రకరకాల ట్యాక్సెస్ ఉన్నాయి, ఆ ట్యాక్సెస్ కడతారు. కట్టేప్పుడు ప్రభుత్వ ఖజానా నిండుతుంది. ఖజానా నిండినప్పుడు కొంత సంక్షేమ పథకాలకి, మళ్ళీ కొంత డెవలప్మెంట్కి చేస్తారు. అసలు డెవలప్ ఎప్పుడు జరగద్దంటే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల. ఈరోజు ఎవరైనా విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే వాళ్ళకి ల్యాండ్, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తూ వాళ్ళకి కొంత సబ్సిడీస్ ఇవ్వాలి. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అడుగుతారు మా కరెంటు బిల్లు 50% చేయండి. ఆయన మాకు జూనియర్ కాలేజ్ ఒకటి స్థాపించాడు, విఆర్ కాలేజ్, లా కాలేజ్ ఉండింది. ఒకప్పుడు మేము అక్కడ లా కాలేజ్ చదివాం. జూనియర్ కాలేజీలో స్థాపించి అక్కడే హాస్టల్ పెట్టి నెలకు 6 లక్షలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టించి పిల్లలకి ఆయన మెటీరియల్ ఇచ్చి ఎక్కడెక్కడో పిల్లల్ని పిలిపించి చేర్పించి ఆడు చదివిస్తే ఒకరోజు పేరెంట్లు వచ్చారు. ఒకరోజు పేరెంట్లు వస్తే ఒక అతను లుంగి కట్టుకొని దూరంగా ఉన్నాడు. నిజంగా ఆ రోజు మాకు కన్నీళ్ళు వచ్చాయి. సారు, మీరు చాలా మా బిడ్డకు సహాయం చేస్తున్నారు, నా బిడ్డ బాగా చదువుద్ది కానీ చదివించుకునే స్తోమత నాకు లేదు, అందుకని నేను మిరపకాయలు తొక్కేవాడిని కాళ్ళతో, ఎక్కువ డబ్బులు వస్తాయని రాత్రులు నిద్ర రాక మంట పుట్టేది,
నా కూతురు మందు రాసి నానా. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నెల్లూరులోని సంఘమిత్ర విద్యాలయ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన మహిత 588, లాసిల్ ఇస్వాన్ 576, హాసిన్ భవన్ కీర్తి బిందు 571, జాహ్నవి 570 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. పాఠశాల తరఫున పరీక్షలు రాసిన 31 మంది విద్యార్థులు కాను 18 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. 100% ఫలితాలు సాధించడంతో పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ సుచిత్ర, ఉపాధ్యాయులు తదితరులు విద్యార్థులను అభినందించారు. సామాన్య విద్యార్థులతో అసాధారణ అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక సంస్థ సంఘమిత్ర విద్యాలయం. ఎందుకనంటే ఈ ప్రాంతం అంతా కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు జీవిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో విద్యార్థులందరూ కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరితో కూడా అసాధారణ ఫలితాలు సాధిస్తున్నటువంటి సంస్థ సంఘమిత్ర విద్యాలయం. 1979 ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టాప్ 10 స్కూల్స్లో మాది కూడా వన్ ఆఫ్ ది స్కూల్గా ఉంది. అదేవిధంగా రిజల్ట్స్లో కూడా టాప్ 10 స్కూల్స్లో ఏ స్కూల్ కాడికి కూడా తక్కువ రిజల్ట్స్ లేదు. ఈరోజు రిజల్ట్స్ పరిశీలించిన 585 మార్కులతో మోహిత ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా 500 above 60% ఆఫ్ ది స్టూడెంట్స్ సాధించారు. అదేవిధంగా అందరు స్టూడెంట్స్ కూడా పాస్ అవుట్ 10% రిజల్ట్స్తో పాస్ అయినారు ఇక్కడ. విద్యార్థులు అందరూ కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో చదివి ఇన్ని మార్కులు సాధించినటువంటి రిజల్ట్స్ ఇది. ఈరోజు మీరు గమనించినట్లయితే ఈరోజు ఉన్నటువంటి మామూలుగా అన్ని పాఠశాలతో కంపేర్ చేసినా, ఈరోజు రిజల్ట్స్ కంపేర్ చేసినా కూడా టాప్ 10 స్కూల్స్లో మా స్కూలు ఒకటిగా ఉంది. అదేవిధంగా ఏ స్కూల్ రిజల్ట్స్ కాడికి కూడా ఇది తక్కువగా లేదు. మా విద్యార్థులు అందరూ కూడా మంచి పర్సంటైల్తో పాస్ అయ్యారు. మరియు 10% మ్యాథ్స్లో 10% వచ్చింది. సోషల్ స్టడీస్లో కూడా 10% వచ్చింది. సోషల్ స్టడీస్లో 10% రావడం అనేది ఒక రికార్డు. ఎందుకంటే సోషల్ స్టడీస్లో సాధారణంగా 10% రాదు. అది మా పాఠశాల సాధించిన ఘనత. ఇది శర్వణన్ సారు ఆయన పర్సనల్గా, మా వైస్ ప్రిన్సిపాల్ గారు పర్సనల్గా తీసుకొని కష్టపడి సాధించిన సంస్థ. ఎందుకనంటే ఈరోజు మిగతా పాఠశాలలో సోషల్ స్టడీస్ టఫ్గా ఉందనంటే మా వాళ్ళు 10% సాధించారు. ఈరోజు మనం చూసినట్లయితే ఐఎమ్ లాసిల్ ఫ్రమ్ గ్రేట్ 10. ఐఎమ్ స్టడింగ్ ఇన్ సంఘమిత్ర విద్యాలయం. రిసీవింగ్ మై రిజల్ట్ ఐ గాట్ 576 ఇన్ మై ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ ఆల్ మై స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అండ్ ఆర్ కరస్పాండెంట్ సార్ రవీంద్రరెడ్డి గారు. ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ఆల్ మై అప్స్ అండ్ డౌన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ గెటింగ్ దిస్ రిజల్ట్స్. దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ సపోర్ట్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఆల్ ద కరికులమ్స్ షెడ్యూల్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై మై మేనేజ్మెంట్ హెల్ప్డ్ ఇన్ దిస్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. మే 13 జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేయాలని నగర ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నారాయణ కుమార్తె సింధూరా ప్రజలను కోరారు. నెల్లూరు నగరంలోని 44 రీజన్లలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి సింధూర ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సింధూర మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని మర్చిందన్నారు. ఉద్యోగాలు లేకపోవడంతో యువత పక్క రాష్ట్రాలకు వలసపోతుందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు డాక్టర్ సింధూరా నారాయణ. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. 44వ వార్డులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది. అతి బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వీధికి వెళ్తే ఏమో ఒక ఆవిడ, అమ్మ నేను దోశలు పోసుకునే బండి నడిపేదాన్ని, నా బండిని దొంగలిచ్చారు, దొంగలిచ్చి కూడా 2 ఏళ్ళు అయింది, నా హస్బెండ్ కూడా చనిపోయారు, కానీ పోలీసులకు చెప్తే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేసుకోవట్లేదని పాప మామ బాపోతోంది. సో ఇట్లా
ప్రతి ఒక్కరూ తెలివైన వాళ్ళు, తెలివైన పిల్లలు, కష్టపడే పిల్లలు అందరూ ఆంధ్రప్రదేశ్ను వదిలేసి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవడం అన్నది చాలా దీనకరమైన పరిస్థితి. అలాగే ఇంకొకరు చెప్పారు, నాకు ఏమీ జాబ్ లేకపోయేటప్పటికీ నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను, నేను ట్రైన్ అయింది దీనికోసం కాదు, నా స్కిల్ సెట్ ఇది కాదు, కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నా ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి ఇది చేస్తున్నానని. సో ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం అస్సలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందండి. ఏ రోడ్లు అయితే 2014 నుంచి 19 వరకు నాన్నగారు నారాయణ గారు వేయించారో ఆ రోడ్ల వరకే అయి ఉంది. ఆ మిగతా కొంచెం పాటు ఏదైతే చేయించాలో అది కంప్లీట్ చేయలేదు. అలాగే ఇందట ఏడుకొండల గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దోమల్లేని నగరం అన్న మంచి మంచి ఐడియాతో నారాయణ గారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేసి స్విమ్మింగ్ పోటీలో జాతీయ స్థాయికి ఎంపికైన గూడూరు విద్యార్థిని శ్రవంత్ని ఘనంగా సత్కరించారు. ఆ విద్యార్థులకి శ్రీకంఠ రామారావు, ఎల్సీడీ గోపాలరెడ్డి నగదు సాయం అందజేశారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వాలయానందపురం చెందిన దాసరి స్రవంతి మార్చిలో తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని గెలుపొంది జాతీయ స్థాయికి ఎంపికైంది. దీంతో ఆ విద్యార్థిని స్రవంతిని ఎల్సీడీ గోపాలరెడ్డి, శ్రీకంఠ రామారావు సన్మానించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్రవంతి అమ్మ గీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ పాప జడ్పీ హై స్కూల్లో చదివేటప్పటి నుంచి కూడా స్విమ్మింగ్ లో ఆ రోజుల్లో స్టేట్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పి నేను రామ్మోహన్ రావు గారు ఒక రోజు వాళ్ళ స్కూల్కి వెళ్తే, అది కాదు కానీ స్విమ్మింగ్ లో తెచ్చుకోవటం కాదు కానీ నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావమ్మా అంటే, ఏమిండే రాణిపేట చెరువులో ఈత కొట్టి నేర్చుకున్నాను సార్, ఈ చెరువులో ఈత కొట్టి ఒక రాక్షస స్థాయికి పోయిందనంటే అప్పటి నుంచి ట్రాక్ చేస్తా ఉన్నాం నేను కానీ ఆయన కానీ. పిఆర్ క్లబ్కి పిలిచి, రోటరీ క్లబ్కి పిలిచి, ఇటీవల స్టేడియంలో ఏదన్నా జరిగిన గుర్తింపు ఇచ్చేది ఏదో ఆమెకి ఏదో ఇదేనా కాదు కానీ ఆమెకు ఒక గుర్తింపు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక 10 రోజుల నాడు నాకు ఫోన్ చేసి, సార్ నేను కొత్త ఈవెంట్ ఒకటి పెట్టారు ఈ అథ్లెట్ మోడర్న్ పెంటాథ్లాన్. నాకు అర్థం కాదు, మామూలుగా పెంటాథ్లాన్ ఉంటుందమ్మా ఇది ఏందని అంటే వీళ్ళ పీఈటీని అడిగాను నేను. వాళ్ళ పీఈటీ అంటే ఇప్పుడు పీఈటీ కాదు, ఇప్పుడు వెంట చదువుతుంది ఆమె పాపం, వీళ్ళ కోసం చాలా శ్రమ పడు. అది ఏంటంటే ఫస్ట్ స్విమ్మింగ్ సూట్లోనే ఎంతమ్మా ఎన్ని మీటర్స్ 1600 మీటర్స్ పరిగెత్తాలి, తర్వాత ఇమీడియట్గా మళ్ళీ 400 మీటర్స్ 200 మీటర్స్ స్విమ్మింగ్ అంటే కంటిన్యూయేషన్, మరలా 800 మీటర్స్ అంటే స్టామినా. అది నేను కూడా అదే పరిగెత్తాల్సింది, స్విమ్మింగ్ సూట్లోనే పరిగెత్తాలి, ఇమీడియట్గా కూడా కంటిన్యూయేషన్ అన్నమాట. అదే దీంట్లో స్విమ్ చేయాలి, మళ్ళీ తర్వాత లేచి మళ్ళా ఇది చేద్దాం. దాంట్లో ఇవి రాష్ట్రంలో నుంచి 4 ఈ టీమ్ సెలెక్ట్ అయితే అందులో ఈ పాప ఒక అమ్మాయి, ఒక పాప ప్రకాశం నుంచి అనుకుంటాను, ఒక పాప ఎక్కడ నుంచి, వీళ్ళ 4 రేపు మహారాష్ట్రలో జరగబోయే నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా పేద కుటుంబం వీళ్ళు, వీళ్ళమ్మ ఏదో వాళ్ళ ఇళ్ళలో ఇళ్ళల్లో పనిచేసి ఆ పాపని, వీళ్ళ పీఈటీ చెప్తుండింది రాత్రి మాట్లాడాను నేను విజయలక్ష్మి గారితో, ఇక్కడ పంపించేదానికి వీళ్ళ అమ్మను ఒక 4 సతాయించాల్సి వచ్చిందంట. అప్పుడు వాళ్ళు వద్దు మాకెందుకు ఇవన్నీ అని అంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది మా నేషనల్స్కి, మీకు చెప్తున్నాను నేషనల్స్కి రిప్రజెంట్ చేస్తే ఇక్కడ కోటా ఉంటుంది ఉద్యోగాల్లో కూడా. అందువల్ల ఈరోజు రామ్మోహన్ రావు గారు నేను ఆ అమ్మాయికి ఇది మేము ఇచ్చేది ఇది కాదు కానీ దాని దారి ఖర్చులు కూడా వస్తుందో లేదో అన్నది ఒక చిన్న పారితోషికం, ఒక గుర్తింపు ఇవ్వాలనుకున్నాము. మళ్ళీ ఆమె రేపు ఎల్లుండి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకా దీనికంత హంగామా అక్కర్లేదని చెప్పి ఈరోజు అమ్మాయిని అంటే మా ఇద్దరం కూడా, నేను స్పోర్ట్స్ మ్యాన్ని, ఆయన వితరణశీలి దానకర్ణుడు, అందువల్ల ఆ కాంబినేషన్లో మేము ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్కి చాలా చాలా చేస్తూ ఉంటాం. ఎవరు తెలిసిదే ఎవరికి కూడా అజ్ఞాతంగా కూడా. అందువల్ల ఈరోజు ఆ అమ్మాయికి రేపు అక్కడ కూడా స్టేట్లో ఫస్ట్లో మళ్ళీ రావాలని, అక్కడి నుంచి ఇంకా పైన ఈ అంటే ఈవెంట్ కొత్తది కాబట్టి ఖచ్చితంగా. నా గోపాలరెడ్డి గారు చెప్పినట్టు మేము దిగదేర 5 నెలల 6 నెలల కిందట ఈ అమ్మాయిని కలిసాము. అప్పుడు మాకు తెలిసింది ఇట్లా స్విమ్మింగ్లో బాగా నేషనల్కి కూడా రిప్రజెంట్ చేసిందని. సో ఇప్పుడు కొత్త ఈవెంట్లో డిఆర్డబ్ల్యూలో చదువుతున్నామా, ఇప్పుడు డిఆర్డబ్ల్యూలో చదువుతున్నది, కొత్త ఈవెంట్లో ఇప్పుడు సెలెక్ట్ అయ్యి పోతున్నది నేషనల్ మన స్టేట్ నేషనల్ అమ్మా నేషనల్కి మహారాష్ట్రలోకి పోతున్నదంట కాబట్టి ఆ దాంట్లో కూడా మంచి
స్థానం సంపాదించాలని, ఫస్ట్ రావాలని, ఈమెకి ఆ శక్తిని ఇవ్వాలని ఆ దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకు ప్రార్థిస్తూ బాగా ఫస్ట్ వచ్చి గూడూరికి మంచి పేరు తేవాలని. ఎందువల్లంటే జనరల్గా మనము ఈ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ మనం ఒలింపిక్స్ చూస్తుంటాం, వీటిల్లో మన ఇండియాకు భారతదేశంలో మటుకు ఈ స్టీల్ రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంటుంది. అటువంటి దీంట్లో ఇప్పుడు ఈ అమ్మాయి రావడం, నేషనల్స్కి సెలెక్ట్ కావడం నిజంగా చాలా అభినందనీయం. కాబట్టి గూడూరు కూడా మంచి పేరు తేవాలని. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్ల కలిసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గరుడ వాహనంపై కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల కళల్ని బతుకుల్ని బలిపెట్టేందుకే టీడీపీ జనసేన పొత్తు. విజయనగరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అట్టహాసంగా వైకాపా నామినేషన్. నెల్లూరు నగరంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేత. అనంతరం మాట్లాడిన విజయసాయిరెడ్డి, యువత భవిష్యత్తుకు గ్యారంటీ. నెల్లూరులోని నారాయణ క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన యువతకు పసుపు కండువాలు కప్పి ఆహ్వానించిన నగర అభ్యర్థి నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు. కోదండరాముడికి వైభవంగా గరుడ సేవ. కోనేటిమెట్లో కలిసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారులను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసాద్ మేశ్వర్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.